ప్రపంచాన్ని అంతా కూడా పట్టి పీడిస్తున్నటువంటి ఒక మహమ్మారి, దేశంలోనే ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా మన తోటి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కదిలీ పట్టణంలో ఎంతోమంది దినసరి కూలీలు, ముఖ్యంగా ఏ రోజు పనిచేస్తే ఆ రోజే కడుపు నింపుకునే కార్మికులు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఈరోజు పనులు లేకపోవడం వల్లైతేనేమి కావలసినటువంటి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పెద్ద మనసుతో ఈరోజు ఆదుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు కార్పెంటర్ల అసోసియేషన్ తరఫున హిదాయతుల్లా, హిదాయత్ గ్లాస్ అండ్ ప్లైవుడ్ స్టోర్స్ వాళ్ళు దాదాపుగా 300 మందికి కార్మికులు, ముఖ్యంగా కార్పెంటర్లు కార్మికులందరికీ కూడా, పేదవాళ్ళందరికీ 12 రకాలైనటువంటి సరుకులు ఈరోజు ఒక నెలకు దాదాపుగా 4 రోజులకు సరిపడా సరుకులందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి పూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అందరూ కూడా ఈరోజు మన తోటి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక విపత్కరమైన పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, అందరినీ కూడా ఆదుకోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వాలు ముందుకు వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు రేపటి నుంచి అందరికీ కూడా బియ్యం పూర్తిగా ఉచితంగా ఇవ్వడమే కాకుండా 1 కిలో కందిపప్పు కూడా అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి వచ్చే 4వ తారీఖున ఎవరైతే కార్డు హోల్డర్స్ ఉన్నారో, బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 1000 రూపాయల ఆర్థిక సహాయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం తరఫున చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా మన వంతు బాధ్యతగా మనం కూడా మన తోటి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాతలందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ఎక్కడి వాళ్ళు అక్కడ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళందరూ కూడా అందరికీ సహాయపడాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి హిదాయత్ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. ఆడుకో బ్యాగ్ తీసుకుంటాను.